హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్ వచ్చేసి ఎప్పటికప్పుడు ప్రతి బిగ్ బాస్ సీజన్ ని ఫాలో అయిపోతూ తన ఒపీనియన్ ని, తన అనాలిసిస్ ని సోషల్ మీడియా వేదిక ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఇలాంటి టైంలో నామినేషన్స్ గొడవలు కూడా చాలా జరిగాయి. అందులో కూడా మణికంఠే అనే అతను చాలా హైలైట్ అయ్యాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ లో తన ఏబీతో, తర్వాత నామినేషన్స్ లో తన ఫైర్ తో, ఇక ఇదేనా ఉండగా అఖిల్ సార్థక్ వచ్చేసి మణికంఠ గురించి ఒక స్పెషల్ పోస్ట్ అయితే షేర్ చేయడం జరిగింది. అదేంటో చూసేద్దాం, వచ్చేయండి. అంతకన్నా ముందుగా మీలో ఎంతమంది మణికంఠకి సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసేయండి, లేదంటే మణికంఠ గురించి కమెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇకపోతే అఖిల్ సార్థక్ తన ఒపీనియన్ ని షేర్ చేస్తూ, మణికంఠ ఒక అటెన్షన్ సీకర్ అని నాకు అనిపిస్తుంది. ఇది నేనయ్యి నేను అనట్లేదు, తానే అన్నాడు, ప్రూవ్ చేస్తున్నాడు కూడా. అటెన్షన్ అంటే తనకి ఇష్టమని తనే అన్నాడు కదా. తన పాస్ గురించి మాట్లాడి ఏడ్ చేసి, లైక్ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కి ఒక పాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐ అగ్రీ, తినది కొంచెం సెన్సిటివ్, బట్ డే 1 నుంచి స్టార్ట్ చేయడం అనేది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఇట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ మై ఒపీనియన్. అసలు ఒక సిచ్యువేషన్ లేకుండా ఎందుకు చెప్పండి? కానీ అబ్బాయి వచ్చేసి ఆ కార్డ్ యూస్ చేస్తూనే ఉన్నాడు. ఇంకోటి ఏంటి అంటే నిఖిల్ తో అంటున్నాడు, బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ ఆడాలి భయ్యా అనేసి. బిగ్ బాస్ ఇస్ నాట్ లైక్ దట్, ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటది. ఊరికే కూర్చొని మాట్లాడడం, సింపతి గేమ్ ఆడడం, ఇదంతా నాట్ గోయింగ్ టు వర్క్. ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ లో మాత్రం ఇలాంటివి అస్సలు వర్కౌట్ అవ్వవు అని నా ఒపీనియన్. జనాలు కూడా ఫూల్స్ కాదు, సింపతి కార్డ్ ని నమ్మేసి ఓట్లు వేయడానికి. ఐ హోప్ ప్లీజ్ జనాలు కూడా ఊరికే ఏడ్చేశాడు కదా అని ఓట్లయితే గుద్దకండి. ప్లీజ్ జెన్యున్ గా గేమ్ ఆడే వాళ్ళని గెలిపించండి, ట్రై చేయండి. అంతే తప్పిస్తే ఇలాంటి సింపతి కార్డ్ యూస్ చేసే వాళ్ళని అస్సలు కాదు అన్నట్లుగా కుండ బద్దలు కొట్టే విధంగా కామెంట్స్ అయితే చేశాడు. దాంతో ప్రస్తుతం అఖిల్ సార్థక్ చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.